ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత టీడీపీ దేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన పొదలకూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్టు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని ఆయన పేర్కొన్నారు. పొదలకూరు మండలం మిమ్మల్ని పుట్టించిన మండలం. హాస్పిటల్ మా భారీ హాస్పిటల్ కట్టించాం. ఇక్కడ 5 రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ పెట్టాం. ఎత్తేశారు నోటికాడ కూడు తీసేశారు. మినరల్ వాటర్ పొదలకూరు మండలంలో ప్రతి గ్రామంలో 32 గ్రామాల్లో 30 పంచాయతీల్లో 10 పైసలకి లీటరు మినరల్ వాటర్ తాగాలని ఆనాడు లోకేష్ బాబు గారి మినిస్ట్రీకి ఉంటే తెచ్చి ఇక్కడ 4 కోట్ల 70 లక్షలతో ప్లాంట్ పెట్టి కంప్లీట్ చేసి ఊళ్ళల్లో యూనిట్లు కూడా పెట్టాం. 7 స్టీల్ ట్రక్స్ తెచ్చాం, వాటర్ ట్యాంక్స్, 7 వాటర్ స్టీల్ ట్యాంకర్స్ తెచ్చాం. ఆయన కోపం వచ్చింది, ఏంది మినరల్ వాటర్ పొదలకూరు మండలంలో లేబర్ దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి 10 పైసలు లీటర్ తీసుకొని తాగుతారా? అదేదన్నా పెద్ద రేటు తాగాలా, తోడే రేట్లు తాగాలా, అందరు తాగుతారా అని కోపం వచ్చింది. కంప్లీట్ అయిపోయి ఎలక్షన్కు ముందు కోడ్ రాకముందు నీళ్ళు ఇవ్వటం మొదలుపెట్టాం. ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత 7 స్టీల్ ట్యాంకర్స్ తుక్కు పట్టిపోతున్నాయి. ఆడనే పెట్టేశాడు. దానికి ఉన్న బోర్ కూడా సక్సెస్ అయింది చిట్టేపల్లి దగ్గర, దాన్ని కూడా డైవర్ట్ చేశారు. దక్షిణ కాలువ 30 సంవత్సరాలు కాలువలు తవ్వేసి దాటించి తెచ్చాం. తిరుపతి నాయుడుపల్లి దగ్గర ఫారెస్ట్లో వంకలు దాటించి నీళ్లు తెచ్చాం. దాదాపు 8 కోట్లు మనం పనిచేసింది, 4 మొత్తం 7 కోట్ల చిల్లర పనులు చేసాం.